హాయ్ ఫ్రెండ్స్ నా పేరు రాము మీరు చూసిన రామ్ ఎలక్ట్రికల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ వాళ్ళ టాపిక్ వచ్చేసి ఏంటంటే కనుక వెస్టర్న్ బేసిన్ యొక్క ఫ్లెష్ ట్యాంక్ అనేది ఏ విధంగా ఫిట్టింగ్ చేయాలని వీడియోలు చూద్దాం ఫ్రెండ్స్ ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్లే కానీ ట్యాప్ చేయండి దానివల్ల ఏంటంటే నా లేటెస్ట్ అప్పటిసారి మీరు మీ మేల్ పొందడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ టాపిక్లోకి వెళ్ళిపోయినట్లయితే కనుక ఇది వచ్చేసరికి ఫ్లెష్ ట్యాంక్ ఫ్రెండ్స్ మనకి వేస్ట్ ఫ్లెష్ అంతా క్లీన్ చేయడం కోసం అనేసి వాటర్ అనేది దీంట్లో స్టోరేజ్ అనేది కావడం జరుగుతుంది ఈ బటన్ గింట్లో వచ్చినట్లయితే మనకి ఫ్లెష్ అనేది వాటర్తో పోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసినట్లయితే కనుక దీని కాస్ట్ వచ్చేసరికి మనకి ఎనిమిది వందల యాభై రూపాయలు అనేది పడ్డం జరిగింది దీన్ని ఇప్పుడు ఓపెన్ చేసేసి దీంట్లో ఏమేమి ఉన్నాయో మొత్తం చూద్దాం ఫ్రెండ్స్ దీనికి వచ్చిన మెటీరియల్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి ఆ బాక్స్ యొక్క క్లాంప్ ఫ్రెండ్స్ నెక్స్ట్ అలానే చూసుకున్నట్లయితే కనుక ఇది వచ్చేసరికి ఎల్బో ఇది మొత్తం పీవీసీ మెటీరియల్ రావడం జరిగింది ఇక్కడ మనకి ఎల్బో మనకి వాటర్ అనేది దీంట్లో నుంచి వెళ్ళి మనకి వెస్టర్న్ లాగా అనేది పోవడం జరుగుతుంది అలానే నెక్స్ట్ చూసినట్లయితే కనుక ఇక్కడ మనకి ఈ ఈ హైట్లో మనకి ఈ యొక్క బాక్స్ అనేది ఇన్స్టా ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది అలానే నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక ఇది వచ్చేసరికి దీంట్లో లబ్బర్లు అని నెక్స్ట్ క్లాంపులు అనేవి రావడం జరిగింది ఈ బాక్స్ యొక్క మెటీరియల్ నెక్స్ట్ అలానే చూసుకున్నట్లయితే దీంట్లో మనకి లెవల్ బాల్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది ఇది వచ్చేసరికి వాటర్ అనేది పైకి వచ్చినప్పుడల్లా ఈ బాల్వ్ అనేది పైకి వచ్చేసి వాటర్ అనేది స్టాప్ అనేది చేయడం జరుగుతుంది దానికోసం అనేసి ఇది మనకి ఇవ్వడం జరిగింది అలానే నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే కనుక ఎల్బో అనేది దీంట్లో పెట్టి ఫిట్టింగ్ అనేది చేయాల్సి ఉంటుంది ఈ విధంగా పెట్టిన తర్వాత మనకి దాంట్లో ఇచ్చిన లబ్బర్ ఉంది కానీ ఫ్రెండ్స్ అది వచ్చేసరికి ఆ పైపుకు పెట్టేసి మనకి వెస్ట్రన్ బేషన్లో పెట్టాల్సి ఉంటుంది ఈ విధంగా మనం యాంగిల్ సెట్ చేసుకున్న తర్వాత మన ఇక్కడ క్లాంపులు అనేది గోడకు అనేది పెట్టాల్సి ఉంటుంది దానికనేసి మార్కింగ్ అనేది తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ మీరు చూడవచ్చు మేజర్గా ఏంటంటే ఈ యొక్క గోడకి హ్యాంగింగ్ చేసే వాటిని చాలా జాగ్రత్తగా పెట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే దీని నిండా పట్టే వాటర్ అనేది మనకి దీంట్లో అనేది స్టోరేజ్ అయ్యి వెయిట్ అనేది పడ్డం జరుగుతుంది చాలా జాగ్రత్తగానే చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మీరు చూడొచ్చు ఈ విధంగా మనకి మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఈ క్లాంపులు వచ్చేసరికి ఇక్కడ కూర్చోవడం జరుగుతుంది ఇన్సెట్ అనేది కావడం జరుగుతుంది క్లాంపులు దీంట్లో మనకి ఈ విధంగా చూసుకున్న తర్వాత వాటి మార్కింగ్ అనేది చూసుకొని మనకి ఇక్కడ మార్కర్ అనేది మార్కర్తో పెట్టడం జరుగుతుంది ఇక్కడ మీరు చూడవచ్చు ఈ విధంగా మనం పెట్టుకునే మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసరికి ఈ విధంగా పెట్టిన తర్వాత మనం డ్రిల్ వేసి సిక్స్ ఎంఎం తోటి మనం డ్రిల్ మిషన్ తోట అనేది దీనికి హోల్ అనేది వేయాల్సి ఉంటుంది ఇక్కడ మనకి రాయల్ లెగ్గులైనా అలానే చెక్క కిట్టిలతోటైనా దీని అనేది పెట్టినట్టయితే ఫుల్ టైట్గా అనేది ఫిట్ చేయాల్సి ఉంటుంది క్లాంపుల వచ్చేసరికి దీంట్లో బట్టే ఫైవ్ లీటర్స్ వాటర్ అనేది మనకి వెయిట్ అనేది పడ్డం జరుగుతుంది దానికోసం అనేది చాలా స్టాండర్డ్గా అనేది చేయాల్సి ఉంటుంది ఫైవ్ నుంచి సెవెన్ లీటర్స్ అనేది దీంట్లో పట్టడం జరుగుతుంది ఈ విధంగా మనకి హోలేసిన తర్వాత నెక్స్ట్ వీటిని చక్కకిట్టిలతో అనేది మనం ఫిలప్ అనేది చేయాల్సి ఉంటుంది ఇక్కడ మీరు చూసినట్లయితే కనుక ఇక్కడ చెక్కకిట్టీలతో అనేది దీన్ని ఫిట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూస్తే ఇక్కడ మన చెక్కకిట్టలు అనేది కొట్టడం జరుగుతుంది ఈ విధంగా ప్రాపర్గా అనేది మార్కింగ్ పెట్టుకొని చూసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ లేదంటే మనకి క్రాస్ అయినా లేకపోతే బెండ్ అయినా కావడం జరుగుతుంది వాటర్ వెయిట్ పడ్డప్పుడు మనకి ఇది బాక్స్ అనేది ఖరాబ్ కావడం జరుగుతుంది ఈ విధంగా మనం మార్కింగ్ చూసుకొని చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ మేము చూసినట్లయితే కనుక క్లాంప్ అనేది మనకి కిట్లు అనేది కొట్టిన తర్వాత ఈ అల్యూమినియం స్క్రూస్ తోటి మనం చాలా టైట్గా అనేది ఫిట్ చేయడం జరుగుతుంది ఈ విధంగా మొత్తం ఫుల్ టైట్ చేసిన తర్వాత మనకి బాక్స్ అనేది హ్యాంగింగ్ అనేది చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ వచ్చేసరికి బాక్సులు పట్టే విధంగా మనకి ప్రొవైడ్ అనేది చేయడం జరిగింది అలానే ఈ విధంగా రెండు స్క్రూస్ కూడా మనం ఫుల్ టైట్ అనేది చేయడం జరిగింది ఈ విధంగా ఓకే ఫ్రెండ్స్ ఈ మొత్తం క్లాంపులు అనేది ఫిట్ చేసిన తర్వాత మనం బాక్స్ వచ్చేసరికి ఏ విధంగా సెట్ అవుతుందో ఇప్పుడు మనం చూద్దాం ఈ విధంగా ఇందాక మార్కింగ్ పెట్టుకున్నట్లే ఈ క్లాంప్ అనేది ఫిట్ చేయడం జరిగింది ఈ విధంగా బాక్స్ అనేది కూర్చున్న తర్వాత మనకి ఇక్కడ కింద వచ్చేసరికి బేస్ అనేది సెట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఇక్కడ వచ్చేసరికి ఈ ఎల్బో అనేది ఇక్కడ మనం ఫిట్ చేయడం జరిగింది ఈ విధంగా చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ దీంట్లో మనకి మేజర్గా వచ్చేసరికి ఏంటంటే ఈ ఎల్బో అనేది మనకి చాలా జాగ్రత్తగానే కూర్చోబెట్టాల్సి ఉంటుంది లబ్బర్లో కూర్చోబెట్టాల్సి ఉంటుంది విధంగా చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లో మనకి బాల్ అనేది కూర్చోబెట్టాల్సి ఉంటుంది మనకి వాటర్ లెవెల్స్ అనేది లెవెల్ అయి దీని నిండా వాటర్ ఫిల్అప్ అయినప్పుడు మనకి వాటర్ అనేది ఆగిపోవడం కోసం అనేసి ఆటోమేటిక్గా ఆ బాల్ అనేది మనకి ఇవ్వడం జరిగింది దాని యొక్క ప్లేస్ అనేది ఈ హోల్ నుంచి వెళ్ళి మనం ఫిట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మనం దీనికి హోల్ అనేది చేయడం జరిగింది అలానే ఆ బాల్ చూసుకున్నట్లయితే కనుక మనకి యాంగిల్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మనం చూసినట్లయితే కనుక దీనికి యాంగిల్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఈ విధంగా పైకి వచ్చినప్పుడల్లా ఇక్కడ మనకి వాటర్ అనేది దీంట్లో నుంచి రావడం ఆగిపోవడం జరుగుతుంది ఇక్కడ బటన్స్ ఉన్నాయి కానీ ఫ్రెండ్స్ ఈ బటన్స్ వచ్చేసరికి ప్రెస్ అయ్యి మనకి వాటర్ అనేది ఆగిపోవడం జరుగుతుంది ఇప్పుడు దీన్ని ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం దీంట్లో మేజర్గా వచ్చేసరికి ఏంటంటే మనకి ఈ వాటర్ వచ్చేది నెక్స్ట్ అలానే ఫ్లెష్ అవుట్ అయ్యే ఒక ఫ్లెష్ అవుట్ అయ్యే ఒక బాక్స్ ఈ రెండు మాత్రం చాలా జాగ్రత్తగా అనేది ఫిట్ చేసుకున్నట్లయితే మనకు ఫ్లెష్ ట్యాంక్ అనేది ఫిట్ అనేది కావడం జరుగుతుంది ఈ విధంగా మన యొక్క మన దాని యొక్క అడ్జస్ట్మెంట్ని బట్టి బాల్స్ రెండు పోల్స్ అనేటివి ఇవ్వడం జరుగుతుంది ఆ రెండు పోల్స్లో ఏదైనా ఒక దానికి మన అడ్జస్ట్మెంట్ని బట్టి ఈ బాల్స్ అనేది ఫిట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా మనం ఫిట్ చేసుకున్న తర్వాత ఒకసారి పెట్టుకొని చూసినట్లయితే మనకి ఆ ఫిట్టింగ్ అడ్జస్ట్మెంట్ అనేది కావడం జరుగుతుంది ఈ విధంగా ప్రాపర్గా చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను తప్పకుండా అనేది రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది అలానే ఈ విధంగా చూసుకొని మనకు అడ్జస్ట్మెంట్ని బట్టి ఈ టైట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మీరు చూసినట్లయితే కనుక యువతల పక్క మనకి వాచర్ ఇవ్వడం జరిగింది ఆ వాచర్ని పెట్టేసి అవతల నుంచి వెళ్ళి మనకి నట్ అనేది టైట్ చేయడం జరుగుతుంది మొత్తం ప్లాస్టిక్దే మనకి నట్టు కూడా ఇవ్వడం జరిగింది ప్లాస్టిక్ యొక్క నట్టు మొత్తం ఫుల్ టైట్ చేసేసి మన ఈ క్లాంప్లో ఫిట్ చేసినట్లయితే మనకి హ్యాంగింగ్ అనేది కావడం జరుగుతుంది ఇక్కడ మీరు చూడవచ్చు ఈ విధంగా మనకి హ్యాంగింగ్ అనేది చేయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఇంతవరకు అయిపోవడం జరిగింది అలానే ఈ యొక్క బాల్ యొక్క మెజర్మెంట్ కూడా చూసుకొని చేసేసి దాని అడ్జస్ట్మెంట్ కూడా చేయడం జరిగింది అలానే ఇక్కడ ఎల్బో కూడా మనకి లబ్బర్ తోటి చాలా నీట్గా అనేది కూర్చోబెట్టేసి చేసుకోవడం జరిగింది నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఈ ఫ్లెష్ బాక్స్లోకి వచ్చే వాటర్ యొక్క ట్యాపు ఇది దాన్ని మనం ఫిట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ పక్క వచ్చేసరికి దీనికి వచ్చేసరికి ఒక పైప్ కూడా మనం ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది ఫ్లెష్ ఫ్లెష్ బాక్స్ కానీ నెక్స్ట్ ఈ యాంగిల్ కాక్ యొక్క దానికి మనకు పైప్ అనేది కనెక్షన్ అనేది చేయడం జరుగుతుంది ఇక్కడ మీరు చూడచ్చు ఈ విధంగా పెట్టిన తర్వాత ఈ పైప్ అనేది మనకి వాటర్ పైప్ అనేది ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది దీంట్లో పెట్టేటప్పుడు మేజర్గా ఏంటంటే మనకి వాచర్లు అనేది ఉండాలి ఫ్రెండ్స్ లేదంటే మనకు వాటర్ లీకేజ్ అనేది కావడం జరుగుతుంది ఆ వాచర్లు అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది వచ్చిన ప్యాకెట్స్లో మనకి వాచర్లు అనేది విడిగి రావడం జరుగుతుంది వచ్చిన తర్వాత ఈ విధంగా అనేది మనం ఫిట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మీరు చూసినట్లయితే కనుక ఫుల్ టైట్ చేసినట్లయితే ఆ యొక్క వాచర్ అనేది దానికి తగిలి మనకి వాటర్ అనేది లీకేజ్ కాకుండా ఫుల్ టైట్గా అనేది ఉండడం జరుగుతుంది ఇది కూడా వచ్చేసరికి సేమ్ అదే ప్రాసెస్లో ఈ యొక్క యాంగిల్ కాకుని కూడా దీంట్లో పెట్టాల్సి ఉంటుంది ఇక్కడ మీరు చూడవచ్చు ఈ విధంగా పెట్టేసి ఫుల్ టైట్ చేసినట్లయితే మనకి వాటర్ అనేది లీకేజ్ కాకుండా ఈ ఫ్రెష్ ట్యాంకిల్కి ఎప్పుడూ వచ్చే విధంగా ఉండడం జరుగుతుంది అలానే ఇక్కడ వచ్చేసరికి హ్యాండ్ షవర్ కూడా ఫిట్ చేయడం జరిగింది మనకి హ్యాండ్ షవర్ ఫిట్ చేసిన తర్వాత అలానే ఇక్కడ వెస్ట్రన్ బేషన్ యొక్క పైన సీట్ కవర్ అనేది ఫిట్ చేయడం జరుగుతుంది ఇక్కడ మీరు చూసినట్లయితే కనుక దీంట్లో సీట్ కవర్ అనేది ఇక్కడ మనకి కొన్ని క్లాంప్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది క్లాంప్స్ వచ్చేసరికి ఈ రెండు హోల్స్లలో మనం ఇన్స్టాల్ చేసేసి మనకి సీట్ కవర్ అనేది ఫిట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ దీంట్లో మీరు చూడవచ్చు ఈ యొక్క సీట్ కవర్కి మనకి క్లాంప్లు అనేది ఇంట్లో ఈ విధంగా పెట్టేసి అలానే నెక్స్ట్ రెండిటిని కూడా ఈ విధంగానే పెట్టుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి ఈ క్లాంపులని దీంట్లో వచ్చిన సీట్ కవర్కి క్లాంప్లోకి మనం ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మీరు చూసినట్లయితే కనుక దాంట్లో మనకి మన కొన్ని ట్రాక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆ ట్రాక్స్లో ఈ యొక్క క్లాంప్ని దాంట్లోకి మూవ్ చేయాల్సి ఉంటుంది దాంట్లో అడ్జస్ట్మెంట్ చూసుకొని ఆ ట్రాక్స్లలో మనకి నెట్టాల్సి ఉంటుంది ఈ విధంగా రెండు ట్రాక్స్ ఉండడం జరుగుతుంది అటు ఒకటి ఇటు ఒకటి వాటిల్లో ఈ రెండు క్లాంపులని ఇన్స్టాల్ అనేది చేయాల్సి చేసేసి మనకి దీన్ని ఈ క్లాంపుల్ని ఈ హోల్లో పెట్టేసి కింద వాచర్లు వేసేసి మనకి టైట్ అనేది చేయాల్సి ఉంటుంది ఈ విధంగా మీరు చూడవచ్చు ఈ వాచర్స్ వచ్చేసరికి వీటికి వేసేసి మనం ఫిట్టింగ్ అనేది చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ దీంట్లో వచ్చేసరికి చాలా సింపుల్గా వీటిని ఫిట్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ ఫ్రెష్ ట్యాంక్ ఈ విధంగా ఫిట్ చేయాల్సి ఉంటుంది అలానే ఈ వెస్టర్న్ బేసిన్ కూడా చాలా సింపుల్గా ఫిట్ చేస్తుంది ఫ్రెండ్స్ దీనికి వచ్చేసరికి కింద మనకి దీనికి పుట్టి అనే దీనికి వైట్ సిమెంట్ మొత్తం పూసేసి దీని నిండా పెట్టేసి ఈ పైప్లో మనం ఇది పెట్టడం జరిగింది ఈ విధంగా ఇన్స్టాల్ చేసేసి చేయడం జరిగింది ఈ విధంగా మొత్తం చేసేసుకొని చేయడం జరిగింది ఫ్రెండ్స్ అలానే నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఈ ట్యాంక్ యొక్క క్యాప్ ఫ్రెండ్స్ ఇది మనకి ఆ రెండు చివరిని అడ్జస్ట్మెంట్ చేసేసి ఉంచడం జరుగుతుంది ఈ విధంగా ఇన్స్టాల్ అనేది పెట్టడం జరిగింది చాలా టైట్గా ఈ విధంగా ఉండడం జరుగుతుంది దీంట్లో వాటర్ అనేది ప్రొవైడ్గా పోవడం జరుగుతుంది అలానే నెక్స్ట్ మనం ఇప్పుడు చూసినట్లయితే కనుక వాటర్ అనేది దీంట్లో ఫిల్ అనేది కావడం జరుగుతుంది ఇక్కడ మీరు చూడొచ్చు ఈ విధంగా ఫిల్ అయ్యేటప్పుడు మనకి బాల్ అనేది చాలా స్లోగా అనేది పైకి రావడం జరుగుతుంది వాటర్ ఫిల్ అప్ అయిన తర్వాత ఈ బాల్ వచ్చేసరికి మనకి ఈ బాల్ పైకి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఉంది కానీ ఫ్రెండ్స్ అది బాల్ ఆ వాటర్ అనేది పైకి లేపినప్పుడు దాంట్లో మనకి వాటర్ అనేది ఈ విధంగా ఆగిపోవడం జరుగుతుంది ఈ విధంగా మనకి స్లోగా అనేది వాటర్ మొత్తం ఈ విధంగా కావడం జరుగుతుంది ఎక్కడం జరుగుతుంది హ్యాండ్ షవర్ కూడా మనం ఫిట్ చేసేసి పెట్టడం జరిగింది ఈ విధంగా మొత్తం అన్నీ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ప్రాపర్గా అనేది చేసినట్లయితే మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చాలా నీట్గా అనేది అయిపోవడం జరుగుతుంది నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే కనుక వాటర్ అనేది మొత్తం ఫిల్ అప్ కావడం జరుగుతుంది బాల్ కూడా పైకి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసినట్లయితే కనుక బాల్ పైకి లేసే కొద్దీ మనకి వాటర్ అనేది ప్రెజర్ అనేది డ్రాప్ అనేది కావడం జరుగుతుంది ఇక్కడ మీరు చూడొచ్చు ఈ విధంగా డ్రాప్ కావడం జరుగుతుంది అలానే మనకి ఫుల్గా నిండినప్పుడు ఆగిపోవడం జరుగుతుంది ఆ ప్రెజర్ అనేది ఫ్రెండ్స్ ఇక్కడ ఇప్పుడు వాటర్ దీన్ని ఫుల్గా ఉండడం జరిగింది పైన బాక్స్ కవర్ కూడా పెట్టేసేసినాం ఇప్పుడు దీని యొక్క వాటర్ అనేది చూద్దాం ఇప్పుడు దీన్ని ఇక్కడ మనం బటన్ అనేది ఆన్ చేసేసిన తర్వాత ఈ యొక్క వాటర్ అనేది మనకి దీంట్లోకి రావడం జరుగుతుంది ఈ విధంగా ఫ్లెష్ అంతా నీళ్ళతోటి మనకి పైప్ లైన్లకి వెళ్ళిపోవడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా చేయాల్సి ఉంటుంది ప్రాపర్గా ట్యాంక్ యొక్క కనెక్షన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్